ఒక నగల మూట, పెద్ద నగల మూట దొరికింది అన్నమాట. అందుట్లో చాలా ధనము. మరి అది నేను చూసినప్పుడు, నేను బాబుని తీసుకెళ్లేటప్పుడు నేను ఆ మూటను చూసి నా చేతితో నేను తీసుకున్నాను. చాలా పెద్ద మూట అన్నమాట, చాలా నగలు ఉన్నాయి దాంట్లో. అయితే నేనేం చేశాను, అక్కడ నాకెవరూ తెలియదు, నేను అది వెళ్ళినటువంటి కొత్త ప్రదేశము, మా పెదమాంగారికి అత్తగారు ఇల్లు అన్నమాట అది. అయితే నేనేం చేశానంటే, మా పెదమాంగారు అత్తగారు మట్టుకు నాకు తెలుసు, వారి బంధువులు కూడా నాకు తెలియదు. అది ఎవరిదో నాకు అర్థం కాక నేనేం చేశానంటే, ఏమండి ఇది ఎవరో పోగొట్టుకున్నారు, మీరు దీన్ని భద్రం చేసి ఎవరు అడిగితే వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి నేను అని ఆవిడకి ఇచ్చేసా. సాయంత్రం ఈవినింగ్ టైం అయిపోయింది, వాళ్ళు నూజివీడు వెళ్ళాలి వివాహానికి. సరే అయి దాటితే గనక పొరుగురు, మరి హిందూ ఆచార ప్రకారంగా మరి సూర్య అస్తమయం ముందే బయలుదేరాలనే వాళ్ళకి సిద్ధాంతం. అయితే ఎంతసేపు చీకట పడుతుంది, ఏంటి ఇంకా బయలుదేరలేదు, ఏంటి ఇంకా బయలుదేరలేదు అని చెప్పి ఒకళ్ళకొకళ్ళు గలిబిలు పడుతున్నారు. కానీ ఎంత మట్టికి కూడా బస్సులన్నీ లైన్లో పెట్టారు, కానీ మరి పెళ్లి కొడుకుని తీసుకుని ప్రయాణం అవటం లేదు. ఎవరికి ఎందుకెళ్ళలేదు అనుకున్నారు. అనుకున్నప్పుడు ఏం జరిగిందంటే, ఆవిడ నగల పోగొట్టుకుందంట, నగల పోయినాయి అంట, గొడవ చేస్తుంది అందుకని చెప్పి బస్సులు బయలుదేరలేదు అనుకున్నారు. అప్పుడు ఆ విషయం తర్వాత నాకు తెలిసింది. నాకు తెలిసినప్పుడు నేను అన్నాను, ఆ నగల మూట నాకే దొరికింది, నేను పలానా వాళ్ళకి నేను ఇచ్చానన్నప్పుడు, ఆ నగల మూట ఎవరిదో కాదు, ఆ రాత్రి తెల్లవారులు నిద్రపోనీకోకుండా నన్ను ఏ మామగారు అయితే గనక నన్ను మరి మిషన్ కుట్టించిందో ఆ మామగారిదే. ఆ విషయం అసలు నాకు తెలియదు. అది చాలా బంగారం ఉందన్నమాట. బంగారం ఉన్నప్పుడు అప్పుడు మా పెదమాంగారు అన్నారు, ఆ బిడ్డ క్రైస్తవురాలు కాబట్టి మరి మనకిచ్చింది, అదే అన్యులైతే గనక ఎప్పుడో ఆ మూట ఈ పెళ్లి సంగతి ఎట్టా ఉండు వెళ్ళిపోయేదని చెప్పేసి మా పెదమాంగారు అన్నారు. కానీ మనం ఒక హిందువుల పెళ్లికి వెళ్ళేటప్పుడు మనకు బొట్టు లేదని, నగలు లేవని, మరి మంచి వస్త్రాలు లేవని మనం ఎంతో గిల్టీగా ఫీల్ అవుతాం. ఎందుకంటే అన్యులు మన చిన్న చూపు చూస్తారేమోనని చెప్పి మనం బాధపడతాం. కానీ మరి అంతమంది హిందువుల్లో నేను అన్యురాలు, మరి అంతమంది అన్యులు అన్నప్పటికీ మరి హిందూరాలుగా నేను కనీసం ఏ ఒక ఆభరణం కూడా ధరించకుండా యాజ్టీస్కి ఇలాగే వెళ్ళిపోతా. అప్పుడు అక్కడ మరి మన క్రైస్తవులని చిన్న చూపు చూడటం కాదు, అక్కడ ఏం జరిగిందంటే క్రైస్తవులు అంటే ఇంత నమ్మకంగా ఉంటారు. అప్పుడు మా పెదమాంగారు చెప్పారు, క్రైస్తవులు అంటే ఎంతో నమ్మకంగా ఉంటారు. అప్పుడు నన్ను పిలిచారనమాట, ఎక్కడ దొరికిందమ్మా రాణి అంటే ఇక్కడ దొరికిందన్న. అవునా అని మా పెదమాంగారు అన్నారు. అవునే, క్రైస్తవులు అంటే క్రైస్తవులేనే, క్రైస్తవులు అంటే ఇట్లా ఉంటారు. ఆయన ఆవిడ దగ్గర చాలా హయ్యర్ ఫ్యామిలీ, అందరూ కూడా ఎడ్యుకేషన్ ఫ్యామిలీ అనమాట, అందరూ డాక్టర్స్ ఇంజనీర్స్ అలా బాగా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అనమాట. అయితే ఆయన రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఏలూరులో చేసేవారు అనమాట. అప్పుడు అన్నారు, నా పక్కన ఒక క్రిస్టియన్ ఇల్లు ఉండేది, వాళ్ళ దొడ్లో మా కొబ్బరికాయలు పెడితే ప్రతి ఒక్క కొబ్బరికాయను కూడా తీసుకోకుండా మా దొడ్లో గిరాటేసేవారు, క్రైస్తవులు అంటే ఇలా ఉంటారు అన్నారు అని. సరే ఆ మ్యారేజ్ అయిపోయింది. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఆయన అన్నారు, ఏమే నాకు ఒక బైబిల్ కొనిస్తావంటే రాణి, నాకు తెలుగు రాదు కానీ నాకు ఇంగ్లీష్ బైబిల్ కొనిస్తావా అన్నారు. ఓ తెచ్చి పెడతానని చెప్పని చెప్పి నేను ఇంగ్లీష్ బైబిల్ తీసుకెళ్ళిస్తే ఆయన ప్రతిరోజు కూడా ఆ యొక్క మరి అన్యులే, మరి ఎంత మటుకు అర్థమయ్యేదో నాకు తెలియదు కానీ మరి ఆసక్తితో ఆయన బైబిల్ చదువుకునేవారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, చిన్నపిల్లలకి మనము ప్రక్క వాళ్ళు మనం ఎగతాళి చేస్తారని కానీ, మన క్రైస్తవులు అనుకుంటారని కానీ, మనం చిన్న బొట్టు పెట్టుకోవాలని కానీ, ఇంకొకళ్ళు మన ఏదో రకంగా చులకనగా ఉంటారని కానీ, ఇంకో మన ఫ్రెండ్స్ హేళన చేస్తారని కానీ మనం ఎన్నటికీ కూడా అనుకోకూడదు. మరి మనం సమాజంలోకి వెళ్ళినప్పుడు మనం ఆలోచించిన దానికంటే ఎన్నో రెట్లు దేవుడు గొప్పగా హెచ్చిస్తాడనమాట. మరి ఏ యొక్క ప్రణాళిక చొప్పున దేవుడు నన్ను అక్కడికి తీసుకెళ్లాడో నాకైతే తెలియగా, నేనైతే అసలు ఆ ఊరు వెళ్తానని కూడా నేను అనుకోలేదు. కానీ దేవుడు అక్కడ గొప్ప కార్యం చేశాడు. అక్కడ మరి అన్యుల మనం హిందువుల పెళ్లికి సామాన్యంగా వెళ్ళరు, కానీ ఆ అన్యుల పెళ్లిలో దేవుడు ఎంతో మరి తన నామాన్ని ఘనపరుచుకున్నాడు. అక్కడ మరి దేవుడు ఉన్నాడని, దేవుని మరి నీతి కలిగి మరి దేవుని సన్నిధిలో ఉండాలని చెప్పి అక్కడ చిన్నగా దేవుని వాకించి అవడానికి దేవుడు కృప చేశాడు, అటువంటి రీతిగా ఆశీర్వదించాడు. అనేక పనుల్లో, అనేక విషయాల్లో దేవుడు అసలు మనం చేయలేని కార్యాలు. నా ఉద్యోగ విషయంలో కూడా నేను చదువుకున్నది 10th మట్టిగా చదువుకున్నాను. నాకైతే హిందీ టీచర్ అవ్వాలని నాకు చాలా ఉండేదన్నమాట. ప్రవేశకు వరకు చదివా, విశారద ప్రవీణ రెండు పాటలు కూడా పూర్తి చేస్తే నేను హిందీ టీచర్ అవ్వాలని నాకు కోరిక ఉండేది. కానీ నేనేంటి ఆ యొక్క మరి ఎడ్యుకేషన్ నేను ఫుల్ఫిల్ చేయలేకపోయాను. అప్పుడు నాకు మరి కొంచెం నిరుత్సాహం వచ్చింది, అయ్యో చేయలేకపోయానని నాలో బాధ ఉంది. అయినప్పటికీ కూడా మరి
తర్వాత ఉద్యోగానికి నేను అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు నాతో పాటు మరి 9-10 మంది అప్లికేషన్ పెట్టారు. కానీ నాకంటే డిగ్రీ చదివిన వాళ్ళు ఉన్నారు, ఆస్తిపరులు ఉన్నారు, పొలిటికల్ గా కూడా ఉన్నారు, బలం ఉన్న వాళ్ళు ఉన్నారు, ఒకళ్ళు హ్యాండిక్యాప్డ్ ఉన్నారు, చాలా రకరకాల ఈ 10 మందిలో చాలా రకరకాలమైనటువంటి మరి ఏబుల్ పర్సన్స్ ఉన్నారు. అయినప్పటికీ కూడా దేవుని యొక్క కృపలో మరి నాకు మరి ఉద్యోగానికి ఇవ్వడానికి దేవుడు కృప చూపాడు. తర్వాత మరి మీరు ఏ అర్హత చొప్పున ఆ బిడ్డకు మీరు జాబ్ ఇచ్చారని డివిజనల్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు మరి ఆ పిల్ల మెరిట్లో చదివేది కాబట్టి ఉండ టాలెంట్ని బట్టి ఆవిడ బిడ్డ మెరిట్లో ఉంది మీ అందరికంటేనని చెప్పి మరి డివిజనల్ ఆఫీస్ వాళ్ళు తెలియజేశారన్నమాట. అట్లాగే మన క్వాలిఫికేషన్ కాదు కానీ దేవుని యొక్క కృప, మనం ధైర్యం కలిగి ఉండి మరి దేవుని సన్నిధిలో ఉన్నట్టయితే మన మార్గాలన్నింటినీ ఆయన సిద్ధపరుస్తాడు. ఒకవేళ మార్కులు తక్కువ వచ్చినాయి అని చెప్పి నిస్సహాయతలో ఉంటాం కానీ నిస్పృహలో ఉండటానికి కానీ వీలు లేదు. కాబట్టి మనలను మనం దేవునికి సమర్పించుకొని మరి మనకున్న స్థితిలో నమ్మకంగా ఉన్నట్లయితే దేవుడు మన చిన్ననాటి నుంచి కూడా అంచె అంచెగా వృద్ధి చేసి దీవిస్తాడని చెప్పి చిన్న సాక్ష్యం చెప్పి మరి దేవుని నామ పేరిట వందనాలు తెలియజేసుకొని చిన్న సాక్ష్యాన్ని నేను ముగిస్తున్నాను. పిల్లలందరి కోసం నేను ప్రార్థిస్తున్నాను. అందరూ కూడా ధైర్యం కలిగి మరి పరీక్షల్లో మరి సిద్ధపడి ప్రార్థించుకుంటూ ప్రార్థనాపూర్వకంగా మరి రావాలి. ఎటువంటి రిజల్ట్స్ వచ్చినా కూడా దేవుని సన్నిధిలో కృతజ్ఞతలు చెప్పుకొని దేవుని నామానికి లోబడి దేవునికి మహిమకరంగా జీవించాలని బిడ్డలందరినీ కోరుకోవచ్చు. ఈ చిన్న సాక్ష్యం నేను ముగిస్తున్నాను.